దేవుని నుండి ఒక అద్భుతం నువ్వు చూడాలని ఆశపడితే, ఒక బ్రేక్ త్రూ నీ జీవితంలో నువ్వు పొందుకోవాలని నిజంగా నువ్వు కోరుకుంటే, నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నీ చుట్టూ జరుగుతున్న ప్రతికూల పరిస్థితులను చూసి దేవుని మీద కానీ దేవుని సేవకుల మీద కానీ లేదా నీ కుటుంబ సభ్యుల మీద కానీ సనగడం కాదు. నువ్వు చేయాల్సింది దేవుని సన్నిధిలో మొర్ర పెట్టే అనుభవం కావాలి. సిట్టింగ్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్ అండ్ లుకింగ్ అన్ టు గాడ్. దేవుని సన్నిధిలో కూర్చుని ఎందుకోసం అంటే, సమస్యకు పరిష్కారం ఇచ్చే వాళ్ళు మనుషులు కాదు, సమస్యకు పరిష్కారం ఇచ్చే వాళ్ళు నీ చుట్టూ ఉన్న పరిస్థితులు కాదు, కానీ ఆ పరిస్థితులను తన ఆధీనంలో ఉంచుకోగలిగిన దేవుడు నీ సమస్యకు పరిష్కారం ఇవ్వగలడు. కనుక లుక్ అన్ టు గాడ్, దేవుని వైపు నువ్వు చూడాల్సిన సమయం వచ్చిందే. ఇంతవరకు మనుషుల చుట్టూ పరిగెత్తావేమో, మనుషులు అది చేస్తారు ఇది చేస్తారని వారి చుట్టూ పరిగెత్తి కాళ్ళు అరిగేలా తిరిగావేమో, చెప్పులు అరిగేలా తిరిగావేమో, ఎన్నోసార్లు అవమానించబడ్డావేమో, చేతరించబడ్డావేమో, చిత్కారాన్ని పొందుకున్నావేమో. దేవుని బిడ్డ మాట్లాడుతున్నాను దేవుని సేవకునిగా, దిస్ ఈజ్ ద టైమ్ టు లుక్ అన్ టు గాడ్. నువ్వు మోషే వలె దేవుని వైపు చూడగలిగితే పరిష్కారం ఇచ్చేవాడు ఎవరు చెప్పండి? దేవుడే. ఆయనే నీకు నాకు పరిష్కారం ఇచ్చేవాడు. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వస్తుంది? దేవుని వలననే నాకు సహాయం కలుగును. దట్ వాజ్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ డేవిడ్. దావీదుకున్న కాన్ఫిడెన్స్ ఏంటంటే, దేవుని దగ్గర నుండే నాకేముంది, సహాయం ఉంది. ఈరోజు నీ జీవితంలో నా జీవితంలో కూడా సహాయం చేసే దేవుడు. ఎప్పుడైతే మోషే దేవుని సన్నిధిలో మొర్రపెట్టాడో, దేవుడు ఒక సొల్యూషన్ చూపించాడు, ఒక పరిష్కారాన్ని చూపించాడు, ఒక చెట్టును చూపించాడట. వారు వెళుతుంది అరణ్య మార్గం. గమనించండి ప్రియులారా, అరణ్యము అంటే ఇప్పుడు మన చుట్టూ ఉన్న కొన్ని ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయి, ఫారెస్ట్లు ఉన్నాయి, ఏజెన్సీ ప్రాంతాలు ఉన్నాయి. మన పర్సెప్షన్ వేరు. అరణ్యం అంటే గుబురుగా చెట్లు ఉంటాయి, నడవడానికి కూడా దారి ఉండదు, జంతువులు పెరుగుతూ ఉంటాయి, దానిలో మనం ఎక్కడికైనా వెళ్తే తప్పిపోతాము. ఇది మనకున్న పర్సెప్షన్, ఎందుకంటే మనం ఉన్న దేశంలో అరణ్యాల పరిస్థితి అలా ఉంది. కానీ అయితే ఇస్రాయేలీ దేశంలో, ఐగుప్తు దేశంలో అరణ్యాలు అలాంటివి కాదు. అవన్నీ కూడా ఒక మాటలో చెప్పాలంటే, ఇట్ వాస్ అ డెజర్ట్. అది ఒక ఎడారి. ఎక్కడా చెట్లు కానీ అక్కడక్కడ ఏమన్నా కనబడితే చిన్న చిన్న బుషులు కనబడతాయి, చిన్న పొదలు మాత్రం కనబడతాయి. అవి కూడా పచ్చికగా ఉండవు, ఎండిపోయిన పొదలు ఉంటాయి చాలా మట్టుకు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఎడారిలో దేవుడు ఒక చెట్టును చూపించాడు. గట్టిగా చెప్పలు కూడా దేవుని అర్మయపరచండి. వెన్ ఇట్ సీమ్స్ దట్ నథింగ్ ఈస్ దేర్ ఫర్ యూ, నీ చుట్టూ ఏమీ లేవు అన్నప్పుడు, నీ చుట్టూ పరిస్థితి అంతా కూడా కానరాని దూరంలో కూడా సహాయం లేదన్నప్పుడు, దేవుడు ఒక చెట్టును చూపిస్తాడు. ఎప్పుడు కూడా పరిష్కారాన్ని దేవుడు నీకు ఇస్తే నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. ఏమంటే వెస్లీ గారు, మీరు వేదిక ఎక్కి ఎన్నైనా చదువుతారండి స్టేజ్ ఎక్కి, కానీ మా పరిస్థితి మీకు అర్థం కావట్లేదండి, మా స్థితిగతులు మీకు తెలియదండి, నా దగ్గర ఏ ఛాన్సు లేదండి, అసలు ఏ ఆపర్చునిటీ కూడా లేదు, నాకు మేలు జరుగుతుందన్న నమ్మకం 1% కూడా లేదు. కారణం అంటే, నా చుట్టూ ఉన్న అన్ని దారులు దాదాపుగా మూసుకుపోయినాయి అని కనుక నువ్వంటే, నేను చెబుతున్నాను నువ్వు దేవుని అద్భుతానికి చాలా దగ్గరగా ఉన్నావు. దేవుని నామమున స్తోత్రం కలిగిన గాక. యూఆర్ సో క్లోజ్ టు ద మిరకల్ ఆఫ్ గాడ్. యూఆర్ సో క్లోజ్ టు ద బ్రేక్ త్రూ ఆఫ్ గాడ్. కారణం ఏంటో తెలుసా? మన దేవుడు, నేను ఆరాధించాను ఆ దేవుడు, లేని వాటిని కూడా ఉన్నవిగా పిలిచేవాడు. దేవుడు మహత్కార్యాలు జరిగించేవాడు. కనుక ఎడారిలో మోషేకి దేవుడు ఒక చెట్టును చూపించాడు. దేర్ వాజ్ ఎ హోప్ ఫర్ హిమ్. అతనికి ఒక నిరీక్షణ ఉంది, నా దేవుడు మేలు చేస్తాడు. చుట్టూ పరిస్థితులన్నీ కూడా ఇది జరగదండి, నా చుట్టూ పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారిపోయినాయి, ఇది జరగదేమో అనిపించే సమయంలోనే దేవుని వైపు నువ్వు చూడగలిగితే ఆయన ఒక అద్భుత రీతిలో ఒక మిరాకల్ని జీవితంలో జరిగించగలడు. ఒక చెట్టును చూపించాడు.